हाय वेलकम टू विनेशेष कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकि हृदयपूर्वक नमस्कारमुलु इवाल एंटंटे चापल तोने चक्कगा अंटे कोम्मलैन रुचिकरमैन चापल फ्राई चेशानु फ्रेंड्स एवरु कूडा मिस् कावद्दु ఈ ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా తయారు చేయబడ్డాయి ఫ్రెండ్స్ ఎంతటి కొత్త వాళ్ళకైనా ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్తే ముందుగా ఏంటంటే చేపలని రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ చేపల పేరు ఏంటంటే గండి చేపలు చాలా మృదువుగా ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఒక ప్లేట్ తీసి వేసుకునేసి పసుపు కారము గరం మసాలా ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి సాల్ట్ కొద్దిగంత జీలకర్ర పొడి తీసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడక అందులో వేసుకునేసి నిమ్మకాయని సగం దబ్బ చేసుకునేసి దాంట్లోకి చిత్తనాలు తీసి ఈ విధంగా రసాన్ని పిండుకుందాం విత్తనాలుంటే అంత మంచిగా అనిపించదు కదా అందుకనేసి తీసేసుకుంటే బాగుంటుంది మీదకించి కొద్దిగంత నూనె వేసుకుందాం అంటే ఒక చెంచా అన్నం వేసుకునేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కలవలేదు అనుకున్నప్పుడు మీదకించి ఇంకాస్త నీళ్ళైనా వేసుకోవచ్చు లేదు నూనె కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు కానీ అయితే నేను నీళ్ళు ఎక్కువ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నూనె కొంచెం తక్కువ తీసుకునేసి నీళ్ళు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే పేస్ట్ బాగా కలుస్తుంది అని ఈ విధంగా అయినాక చూడండి ఈ విధంగా రెడీ చేసుకునేసి చేపలు తీసుకునేసి ఒక్కొక్క చేప ముక్క తీసుకునేసి బాగా లోపల బయట రెండు వైపులా పూర్తిగా అప్లై చేయాలి ఈ విధంగా ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి బెల్ ఐకాన్ కొడితే ఏంటంటే ఈ ఛానల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడాక మీకు దగ్గరకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కూడా కంపల్సరీ కొట్టండి ఈ విధంగా చేస్తే ఏంటంటే నాకు చిన్న సపోర్ట్ అన్నట్టు ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఒక చిన్న ఆనందం ఓకేనా ఈ విధంగా రెడీ చేసుకునేసి చేపల్ని మొత్తానికి కూడాక పక్కన పెట్టేసుకోవాలి మొత్తం చేపలకి ఈ విధంగా రెడీ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాక వీటిని కాసేపు అలా మాగనివ్వాలి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే వెంటనే చేసేస్తారు వెంటనే చేస్తే అంత కనిపించవు ఇప్పుడు మనం పూసినవన్నీ కూడాక వాటికి పట్టాలంటే కాసేపు మాగనివ్వాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి నూనె వేసుకుందాం ఎందుకంటే ఈ చేపలు ఫ్రై చేసుకోవడానికి ఎంత అవసరమో అంత నూనె పోసుకునేసి ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకునేసి వాటిని ఈ విధంగా వాడిసి పక్కన పెట్టుకోవాలి చూడు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం కరివేపాకును కూడా అంటే వేసి వేయగానే చిటపటాన్ని ఇచ్చేసి తీసేయాలి అంటనే ఓకేనా ఇది కూడా కొంచెం మాడకుండా చూసుకోండి గ్రీన్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మాగినవి ఈ చేపలను తీసుకునేసి బాగా ఊరేకలు ఈ చేపలను తీసుకునేసి ఈ విధంగా వేసేసుకున్నాను ఒక్కొక్కటిగా ఏంటంటే కొంచెం స్పీడ్గా వేసిందంటే మాత్రం మీద చెల్తాయి కాబట్టి అందుకని కొంచెం మెల్లిగా నెమ్మదిగా వేసుకునేసి ఈ అన్ను పెట్టిన వెంటనే అలా జరుపుకోవాలి లేదంటే కింద అతుక్కునేసి కొంచెం చేప చెదిరిపోయే అవకాశం ఉంటుంది తొందరగా జరగవు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా బాండి వేడి మీద ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది వెంటనే అలా జరుపుకోవాలి ఇప్పుడు తిరగేసి ఈ టైప్లో బాగా వచ్చే విధంగా చూసుకోవాలి ఓకేనా బాగా కరకరలాడే విధంగా చూసుకునేసి ఇప్పుడు తీసి ప్లేట్లోకి వేసుకుందాం ఇది ఎంత కొత్త వాళ్ళకైనా సరే ఏంటంటే చాలా ఈజీగా ప్రాసెస్ చూపించబడింది ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఇప్పుడు ఈ ఫ్రై చేసిన చేపలని తర్వాత ఏం చేయాలన్నది నిదానంగా చూద్దాం ఓకేనా ఇంకా మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లోనే అలాగే ఫ్రై చేద్దాం ఓకేనా ఈ విధంగా వేగిన తర్వాత చూడండి ఒకసారి ఒక చేతికి అర్థంగా లేదా కొంచెం తీసుకునేసి తిని చూడండి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది ఈ టైప్లో మొత్తం ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఒక ప్లేట్ తీసుకునేసి కారం ధనియాల పొడి గరం మసాలా ఈ మూడింటిని వేసి
బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి అంత కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇరిగిపోకుండా చూసుకోండి. ఎంతైనా ఫ్రై చేసినా కూడా కొంచెం స్వీట్ మోషన్లో పట్టుకుంటే ఇరిగిపోతాయి అన్నట్టు. మెల్లిమెల్లిగా అలా పెట్టుకునేసి మీదకించి ఈ పొడిని చల్లుకోవాలి. ఈ విధంగా చల్లితే ఏంటంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ అన్నంలోకి కూడా కాకుండా దేంట్లోకి కూడా కాకుండా అచ్చం ఇవే పక్కన పెట్టేసుకునేసి తినేంత రుచిగా ఉంటాయి అన్నట్టు. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. ఎవరు కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.